हाय फ्रेंड्स, जय नंदर की वंस अगेन अंदर की हैप्पी इंडिपेंडेंस डे ऑल ऑफ यू एंड कंग्रेचुलेशंस टू एवरीवन। एवरैते मेडिकल री मेडिकल लो पास अयारो अंदर की कंग्रेचुलेशंस। మీకు ఇంతకుముందు వీడియోలో సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఎక్కడెక్కడ స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు సిఐఎస్ఎఫ్ షెడ్యూల్ ట్రైనింగ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ రోజు ఇది నిన్న 4:30 ఈవినింగ్ 4:30 నుంచి ఈ నోటీస్ అనేది చాలా బాగా వైరల్ అయిపోతుంది. ఈ డేట్ రోజు ఈ దాంట్లో ఇంతమంది అని చెప్పేసి ఒక నోటీస్ అనేది బాగా వైరల్ అయిపోతుంది. సో ఆ నోటీస్ ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు చెప్తాను, మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో చివరి దాకా చూడండి, ఎలాంటి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మెసేజ్ కూడా చేసి అందరికి రిప్లై ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సిఎస్ఎఫ్ పెట్టుకున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. సో వాళ్ళందరికీ ఏంటంటే సిఎస్ఎఫ్ రెండు బ్యాచ్లు గా, ఇది కూడా రెండు బ్యాచ్లు గా ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 15 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 21 నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో 15 అండ్ 21 రిపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట మీరు. సో అంతకంటే ముందు మీకు కాల్ లెటర్స్ రావడం, మెయిల్స్ రావడం, ఇవన్నీ ఇంకా మీకు సెప్టెంబర్ లో మీరు ఫుల్ బిజీ అయిపోతారు అనమాట. డాక్యుమెంట్స్ క్లియర్ చేసుకోవడానికి, మీరు వెళ్ళడానికి భర్తీ వెళ్ళడానికి తయారు చేసుకోవాలి, మీ కాల్ లెటర్స్ కోసం ఎదురు చూడాలి, వచ్చినప్పుడు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. మొత్తం సెప్టెంబర్ లో మీరు ఫుల్ బిజీ అయిపోతారు, పక్కన పిలిస్తే కూడా పక్కనంత బిజీ అయిపోతారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిఐఎస్ఎఫ్ రిపోర్టింగ్ ఆర్టీసీ ఉన్నాయన్నమాట. సో ఆర్టీసీ వచ్చేసి మనకు మొత్తం టోటల్ గా 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఆర్టీసీలు అయితే ఉన్నాయి. ఈ 6 ఆర్టీసీలో మనకు 15 తారీఖు అంటే 15/10/2023 అంటే అక్టోబర్ 15 తారీఖు అమ్మాయిలు 306 మంది, అబ్బాయిలు 125 మెంబర్స్ ఆర్టీసీ అరకోణం అంటే ఇది మన కేరళలో ఉంటుంది. ఆర్టీసీ అరకోణంలో టోటల్ గా అమ్మాయిలు 306, అబ్బాయిలు 125 మెంబర్స్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది 15th రోజు అనమాట. ఆర్టీసీ బర్వాలో 587, ఓకేనా. ఆ తర్వాత ఆర్టీసీ బిహార్ లో 587, ఆర్టీసీ బిల్లాయిలో 250 అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిపి, ఆర్టీసీ ఢిల్లీలో 587, ఆర్టీసీ ముండాలిలో 586 అనమాట. టోటల్ గా వచ్చేసి మనకు 15 తారీఖు సిఐఎస్ఎఫ్ కు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 3028 మంది అక్టోబర్ 15 తారీఖు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉందని ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21 రోజు అయితే అమ్మాయిలు 307, అబ్బాయిలు 125 యాజ్ ఇట్ ఈస్ మన ఆర్టీసీ అరకోణంలో అయితే ఉంటుంది అనమాట. మన కేరళలో ఉంటది ఇది. ఇక్కడ ఇక ఇది మొత్తం టోటల్ కలిపి ఇది కూడా 21 కి అయితే అక్టోబర్ 21 కి టోటల్ గా 3032 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటది. టోటల్ గా వచ్చేసి ఆర్టీసీ అరకోణంలో వచ్చేసి 613+250 ఎంత అవుతుందండి, 850, ఆ తర్వాత 863 మెంబర్స్ అయితే అరకోణంలో టోటల్ 15 కి 21 కి మెంబర్స్ కలిసి రిపోర్టింగ్ అయితే ఇస్తారు. ఆర్టీసీ బర్వాలో 1175 మెంబర్స్, ఆర్టీసీ బిహార్లో 1175, ఆ తర్వాత ఆర్టీసీ బిల్లైలో 500 మెంబర్స్, ఆర్టీసీ ఢిల్లీలో 1174 మెంబర్స్, ఆర్టీసీ ముండాలిలో 1173 మెంబర్స్ అనమాట. టోటల్ గా 6060 మెంబర్స్ అమ్మాయిలు అబ్బాయిలు అక్టోబర్ 15 తారీఖు అక్టోబర్ 21 తారీఖు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ సిఐఎస్ఎఫ్ ఆర్టీసీ షెడ్యూల్ అనమాట. ఇది ఓన్లీ సిఐఎస్ఎఫ్, ఇంతకుముందు సిఆర్పిఎఫ్ వచ్చింది, ఇప్పుడు సిఐఎస్ఎఫ్. అయితే కాకపోతే ఏంటంటే ఇది అఫీషియల్ గా అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, బట్ ఇంకో 2-3 రోజులు అయితే రాబోతుంది. సో ఎవరైతే సిఐఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో, మార్కులు బాగా వచ్చేసి ఉంటాయో రెడీ ఉండండి అనమాట. మీకు 6 ఆర్టిస్ట్ లోనే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత ఏంటంటే అక్టోబర్ లోనే మీకు స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్ ఏంటంటే అక్టోబర్ లో ట్రైనింగ్ ఆల్రెడీ నడుస్తుంది కొంతమందికి, అది అక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట. సో అక్టోబర్ లాస్ట్ వీక్ లో మీకు అక్టోబర్ ట్రైనింగ్ అనేది మీరు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అక్టోబర్ లో రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, కాకపోతే అక్టోబర్ లోనే మీకు ట్రైనింగ్ అయితే జరగదు. మీరు వెళ్ళిన 1 మంత్ తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది, ఆ తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది, ఆ తర్వాత మీకు ఈ ప్రాసెస్ మళ్ళీ చాలా పెద్ద కథ ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత. ఆర్టీసీ ట్రైనింగ్ లో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సో మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 మంత్ అయితే పడుతుంది అనమాట. ఆ 1 మంత్ తర్వాత మీకు అక్కడ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే రిపోర్ట్ ఆర్టీసీలో ఇస్తారో అప్పటి నుంచే మీ శాలరీ కౌంట్ అవుతూ ఉంటుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట, ఓకేనా. ఇంకా రిజల్ట్ విషయానికి వస్తే మనకు రిజల్ట్ ఎప్పుడు రావాలి, మరి ఇది ఇప్పుడే ఆర్టీసీ షెడ్యూల్ అన్ని ఎన్ అయిపోతున్నాయి, సిఆర్పిఎఫ్ అయిపోయింది, సిఎస్ఎఫ్ అయిపోయింది, నెక్స్ట్ బిఎస్ఎఫ్ వచ్చేస్తుంది, అని అన్ని కంప్లీట్ వస్తూ ఉంటుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చూసుకున్నట్టయితే ఈ మంత్ ఆగస్టు
13th వరకు అయితే మీకు రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్ గా రావాలి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఆ తర్వాత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1st నుంచి మీకు కాల్ లెటర్స్ అనేది రోజుగా మెయిల్ ద్వారా మీకు మెయిల్ ద్వారా లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా ఇలా రకరకాల మీకు కాల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది సో మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి మీరు మెయిల్స్ చెక్ చేస్తూ ఉండాలి మీరు మెసేజ్ చెక్ చేస్తూ ఉండాలి మీరు స్పీడ్ పోస్ట్ చెక్ చేస్తూ ఉండాలి అన్నమాట సో ఎక్కడ ఎప్పుడు ఎలా వస్తుందో మాత్రం చెప్పలేము బట్ వస్తాను అన్నమాట రోజుగారి మెయిల్లో వస్తే మాత్రం మీరు డైరెక్ట్ ఆర్టీసీ ఎక్కడైతే రోజుగారి మెయిల్ కండక్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఆల్ టికెట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట కాల్ లెటర్స్ మిగతా వాళ్ళకి మెయిల్స్ ద్వారా రావడం ఆ తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా సో ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే పేరు వాళ్ళకు తప్పకుండా మీకు కాల్ లెటర్ అయితే తప్పకుండా వస్తుంది మాకు మెరిట్ లిస్ట్ పేరు ఉంది మా కాల్ లెటర్ రాలేదు అంటే అలా ఏం టెన్షన్ లేదు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారానో లేకపోతే మెయిల్ ద్వారానో మీకు ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ అనేది రాబోతుంది సో మీరు చెక్ చేసుకోవాలన్నమాట మీరు మెయిల్ చెక్ చేసుకోవాలి స్పీడ్ పోస్ట్ చెక్ చేస్తూ ఉండాలి మీ దగ్గరలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ ఏదైతే వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీరు అడుగుతూ ఉండాలి నాది వచ్చిందా నా పేరు మీద ఏమైనా వచ్చిందా నా పేరు మీద ఏమైనా వచ్చిందని చెప్పేసి అడుగుతుండాలి ఎందుకంటే ఒక టైంలో 2017 లో నేను కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాను పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి రోజు అడిగేవాడిని ఫైనల్లీ ఒక రోజు వచ్చింది అని చెప్పాడు బట్ వాడైతే నాకు ఇంటి దగ్గర తెచ్చుకోలేదు నేనే వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చాను అనమాట కాల్ లెటర్ అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట అఫ్కోర్స్ ఉంటుంది ఎందుకంటే పాస్ అయిన తర్వాత కాల్ లెటర్ వస్తుందంటే వేరే లెవెల్లో ఉంటుంది సో సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అనమాట సో మీరైతే మెయిల్స్ మెసేజ్ ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి ర్యాండమ్ గా చెక్ చేస్తూ ఉండండి ఆగస్టు 30 వరకు మీకు డెఫినెట్ గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆగస్ట్ 30 తర్వాత మీకు కాల్ లెటర్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి మరి ఎప్పుడు వస్తుందనే అది ఎవరు చెప్పారు రెంటనే రావస్తాయి సో మీరు చెక్ చేస్తూ ఉండండి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీరు డాక్యుమెంట్స్ ఎవరైతే ఫస్ట్ మెడికల్ టెస్ట్ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఎవరైతే మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని కండక్ట్ ఇచ్చారో యాజ్ ఇస్ అదే ఒరిజినల్స్ అనేది అక్కడ తీసుకుంటారు మీకు ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఒకటి గుర్తు పెట్టుకుంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఒక్కసారి అక్కడ లోపలికి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్ మీరు ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరగదు సో నేనేం చెప్పేదంటే మీ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ ఇచ్చే ముందు మీరు కంపల్సరిగా ఒక 3-4 సెట్ జిరాక్స్ అయితే తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే మీ 10th మేము కానీ ఏదైనా సరే ఇంటర్ మేము కానీ ఏదైనా సరే లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు రిటర్న్ అనేది మళ్ళీ రాదనమాట ఒకవేళ రిటర్న్ ఎప్పుడు వస్తుందంటే మీరు జాబ్ రిజైన్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది లేదు నాకు ఈ జాబ్ వద్దు నేను వేరే జాబ్ నాకు సివిల్ వచ్చిందని చెప్పేసి మీరు అప్లికేషన్ డిఐజీ గారికి ఐజీ గారికి రాస్తే అప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అంత సింపుల్ గా అయితే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరు ఎందుకంటే నాది 2017 లో డాక్యుమెంట్స్ తీసుకొని ఇప్పటిదాకా నాకు రాలేదు రాదు కూడా అనమాట ఓకే నాకు అక్కడ సేఫ్ గా భద్రంగా ఉంటాయి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మెడికల్ టెస్ట్ ఎవరైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో యాజ్ ఇప్పుడు కూడా అవే ఉంటాయి అఫ్ కోర్స్ ఇంకో 2 ఎక్స్ట్రా ఉంటాయి ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ లో మీకు ఏమేమి తీసుకురావాలని చెప్పేసి పర్టికులర్ గా క్లియర్ గా లైన్ వైజ్ గా మీకు అందులో ఉంటాయన్నమాట డాక్యుమెంట్స్ మీరు ట్రైనింగ్ వచ్చినప్పుడు ఏమేమి తీసుకురావాలి దాంతో పాటు మీరు ఏం సామాన్ తీసుకురావాలని కూడా కొన్ని రాసి పెట్టుంటారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు అది తీసుకెళ్ళాలి తీసుకురావాలి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ ఇంకోటి ఏంటంటే మీరు 10,000 మీరు మెయింటైన్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిస్ అడ్వాన్స్ 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 ఇవ్వాల్సి ఉంటుంది మీ ఖర్చు కూడా ఉంటాయి కదా ఎందుకంటే వెళ్ళిన దాకా 3 నెలల దాకా మీకు శాలరీ రాదు ఒకేసారి పడుతుంది 3 నెలది కానీ ఆ 2 నెలల వరకు మీరు మెయింటైన్ చేయాలి కదా మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే మీరు బయటకి వెళ్ళి తినాలనుకుంటారు లేకపోతే ఆర్టీస్ బయటకి అంటే ఆర్టీస్ బయటలో మీ ట్రైనింగ్ సెంటర్ బయటకి వెళ్ళడానికి వీల్లేదు బట్ ట్రైనింగ్ సెంటర్ లోనే మీకు షాపులు జ్యూస్ సెంటర్స్ అన్నీ ఉంటాయి తాగాలు కనిపిస్తుంది సో మనీ అయితే కావాలి కదా డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి ఎవరు అడిగినా ఇవ్వరు ఓకేనా సో 10,000 మీరు మెయింటైన్ చేసుకుని వెళ్ళండి మీ దగ్గర పెట్టుకోండి అక్కడ మెస్ అడ్వాన్స్ అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అఫ్ కోర్స్ మీ 5,000 మీ మెయింటైన్ ఖర్చు కూడా అవుతుంది అనమాట సో టోటల్ 10,000 అవుతుంది అనమాట ఆ 10,000 పెట్టుకుని వెళ్ళండి డాక్యుమెంట్స్ కూడా కాల్ లెటర్స్ లో ఏమేమి కావాలన్నది క్లారిటీగా క్లిష్టర్ గా రాసి పెట్టుంటది సో అందరూ రెడీ అయిపోండి సిఐఎస్ఎఫ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది ఇంకా ఇది అఫీషియల్ గా ఒక 2-3 రోజుల్లో కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ పిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీబీ ఇవన్నీ కంటిన్యూస్ గా వస్తాయి ఉంటాయి ర్యాండమ్ గా నోటీసులు రోజు ఒకటి రిలీజ్ చేస్తూనే ఉంటారు సో అందరు రెడీగా ఉండండి ఎవరైతే ఏదైతే పెట్టుకున్నారో ఫస్ట్ ప్రిపరెన్స్ మీకు అదే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ జై హింద్.